అనసూయ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఇలా ట్రెండ్ అవ్వాలని అలా ఏడుస్తూ వీడియోను రిలీజ్ చేసిందా అన్నది తెలియటం లేదు. సోషల్ మీడియా ట్రోలింగ్ కు బాధపడి ఏడుస్తుందని అంతా అనుకున్నారు. చిచి, అలాంటి వాటికి నేనెందుకు ఏడుస్తున్నాను అన్నట్టుగా ఖండిస్తూ మరో వీడియోను వదిలింది. అంత పెద్దగా రాస్తే కూడా అర్థం కాలేదా అంటూ అనసూయ అనేసింది. ఇక నెటిజన్లు అనసూయ వీడియో పోస్టుల మీద స్పందిస్తూ, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం మాకు అర్థం కావటం లేదు, కాస్త తెలుగులో నీ బాధను చెప్పు అంటూ కౌంటర్లు వేశారు. కింది స్థాయి వాళ్లకు అర్థం కాదు, మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ చదివితే కూడా అర్థం కాదేమో అన్నట్టుగా ఏదేదో రాసుకొచ్చింది అనసూయ. అందులో ఓ పేరాలో మాత్రం సోషల్ మీడియా గురించి రాసింది అనసూయ. సోషల్ మీడియాను ఒకప్పుడు ఎలా వాడేవాళ్ళు, ఇప్పుడు ఎలా వాడుతున్నామంటూ నిలదీసింది. దీంతో అందరూ ట్రోలింగ్కు బాధపడి ఏడ్చి ఉంటుందని అనుకున్నారు. కానీ పర్సనల్ లైఫ్లో తీసుకున్న నిర్ణయంతోనే అలా ఏడ్చానని క్లారిటీ ఇచ్చింది అనసూయ. తాజాగా అనసూయ బాధను ఓ అభిమాని క్లియర్గా అర్థం చేసుకున్నట్టుగా ఉన్నాడు. అతను అనసూయ తరపున ఓ లెటర్ రాశాడు. దాన్ని అనసూయ షేర్ చేసింది. నేను చెప్పదలుచుకున్నది ఇదే, ఈయన ఎంతో బాగా వివరించాడు, ఇదే నా బాధ అన్నట్టుగా అనసూయ తెలిపింది. ఆ లెటర్లో ఉన్న సారాంశం ఏంటంటే, సోషల్ మీడియా అనేది మెల్లిగా మన జీవితాలను ఆక్రమించింది, దాని గుప్పిట్లోకి తీసుకుంది. అనసూయ ఓ ముఖ్యమైన పాయింట్ను లేవనెత్తింది. ఫోటోల్లో సంతోషాన్ని చూపిస్తున్నాం, కానీ హ్యాపీగా ఉన్నామని చూపించుకునే క్రమంలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నామని ఎంతోమంది సైకియాట్రిస్టులు చెబుతున్నారు. సంతోషంగా ఉండడానికి బదులు మేం సంతోషంగా ఉన్నామని చూపించుకునే వరకు వచ్చాం. ఆ వీడియోను సరిగ్గా గమనిస్తే మనకు ఎంతో గొప్ప సందేశం కనిపిస్తోంది. సరిగ్గా లేకపోయినా సరే అది మంచిదేలే అనే మంచి సందేశాన్ని ఇచ్చింది. పర్ఫెక్షన్ అనేది ఓ బూటకం, పర్ఫెక్షన్ అనేది ఒత్తిడికి కారణం, పర్ఫెక్షన్ అనేది గమ్యం, అనుభవం అనేది వయసుతో రాదు, ఎదుర్కొన్న పరిస్థితులు తగిలిన దెబ్బలతోనే వస్తుంది. అందరి పట్ల దయతో ఉండండి. వాళ్ళు జీవితంలో ఎటువంటి బాధలను అనుభవిస్తున్నారో మనకు తెలియదు అంటూ అనసూయ చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, అది అందరినీ బాధిస్తుంటుంది. మనం ఒక మాట అనేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. మనం అనేది నిజమేనా, దానివల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారా, మనకు జాలి దయలు లేవా అనేది గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో ఆలోచనలు రేకెత్తించే ఇంధనం మంటవి నువ్వే అనసూయ అంటూ ఆ అభిమాని తన నాలెడ్జ్ను ప్రదర్శించాడు. ఇదే తాను చెప్పదలుచుకున్నది అంటూ అనసూయ కూడా తన బాధను చెప్పింది. దీన్ని గమనిస్తే కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ గురించే అనిపిస్తోంది. ట్రోలింగ్ మానండి, అందరి పట్ల దయతో మెలగండి అనే సందేశం ఇచ్చినట్టుగా ఉంది